ప్రిన్సెస్ సిరి అంటే తెలియని వాళ్ళు ఎవరు లేరు ప్రిన్సెస్ సిరి అంటాం కన్నా బరెలక్క అంటే అందరికీ బాగా తెలిసిపోతుంది బరెలక్క అన్న వీడియోస్ కూడా మనం చూస్తూ ఉంటాం కదా సో ఈ రోజు శిరీష నాతో పాటు ఉన్నారు అసలు నేను శిరీష అసలు శిరీష ఎవరు ఎందుకు వీడియోస్ చేస్తుంది అండ్ తన కష్టాలు ఏంటి ఏం చదువుకుంది ఎక్కడి నుంచి వచ్చింది తన లైఫ్లో ఎన్ని కష్టాలు అనుభవించింది ఈరోజు మొత్తం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం హాయ్ శిరీష నమస్తే హాయ్ అక్క నమస్తే ఎలా ఉన్నావు ఫైన్ అక్క ఓకే ఇంటర్వ్యూ స్టార్ట్ చేసే ముందు నీ ఫేవరెట్ డైలాగ్తో స్టార్ట్ చేద్దామా మీ అందరికి మీ లవర్లు ఇంపార్టెంట్ ఏమో నాకు మాత్రం నా బరెలే ఇంపార్టెంట్ బరెలాగ్ కంటారా బాబు డైలాగ్ చాలా ఇష్టం అక్క ఇష్టం బాగా వైరల్ అయిందా అయింది ట్రోల్స్ కూడా అయింది ట్రోల్స్ కూడా చేసారా ఓకే ఏంటి అసలు నీకు అది ఎలా అంటే బర్రెలక్క అన్న పేరు అంటే నువ్వు రీల్స్ చేస్తావు కదా అందులో నీకు నువ్వు ఓన్ గా పెట్టుకున్నావా ఫాలో వాళ్ళు ఎవరైనా పెట్టి అంటే నేను ఓన్ గా నేమేం పెట్టుకోలేదక్క నేను అప్పుడు నోటిఫికేషన్స్ రాలేదని ఒక వీడియో చేసిన కదా అయితే ఆ వీడియో వేసినప్పుడు వి సిక్స్ లో వేసారనమాట ఆ వీడియో ఓకే అయితే అప్పుడు ఆ వి సిక్స్ వాళ్ళు బర్రెలక్క అని చెప్పేసి మెన్షన్ చేసేరు ఇక ఆ తర్వాత అందరు బర్రెలక్క బర్రెలక్క అని విలవడం స్టార్ట్ అయ్యింది దానికంటే శిరీష అంటే ఎవరు ఆమె అన్నట్టు అంటారు బర్లక్ అంటే ఆ అక్కన తెలుసు తెలుసు బరలక్క అన్న వీడియో బాగా వైరల్ అవ్వడం వల్ల బరలక్క అనే పేరు పడిపోయింది మరి బరలక్క అని పిలుస్తుంటే ఎప్పుడు నామోషి అట్లా ఏం అనిపించలేదు నచ్చితే నీకు నాకు బర్లక్ అంటేనే పేరు ఇష్టం నామోషి అస్సలు అనిపియ్యదా అట్లా శిరీష కన్నా నీకు ఓకే అసలు ఎక్కడా నెగిటివ్ ఎక్కడా నాగర్ కర్నూలు అక్క మాది పెద్ద కొత్తపల్లి మండలం అక్కడ లోకల్ ఉంటాం ఏం చదువుకున్నా నాది డిగ్రీ అయిపోయింది ట్వంటీ వన్ లో డిగ్రీ కంప్లీట్ చేసా ఏమైనా ప్రిపేర్ అవుతున్నావు ఇప్పుడు గ్రూప్స్ పడ్డాయి కదా అక్క ప్రిపేర్ అవుతున్నా ఓకే సిటీకి ఎప్పుడు వచ్చావు నేను ట్వంటీ వన్ ఎండింగ్ లో వచ్చిన ఓకే వచ్చి ఇక్కడే పీసీ కోచింగ్ తీసుకుంటున్నా అక్కడ కోచింగ్ తీసుకుంటూ హాస్టల్లో ఉంటూ చదువుకుంటున్నాం ట్వంటీ వన్ అంటే దగ్గర దగ్గర టూ ఇయర్స్ అవుతుంది ట్వంటీ వన్ డిసెంబర్ లో ఇయర్స్ నుంచి హైదరాబాద్ లోనే ఉంటున్నా ఇక్కడే ఉంటున్నా ఇక్కడ కొన్ని రోజులు ఇంటికాడ కొన్ని రోజులు అన్నట్టుగా మొత్తం ఇక్కడ ఉంటే కూడా ఇల్లు కొంచెం అవును అట్లా మరి రీల్స్ ఎలా చేయాలనిపించింది నీకు అంటే ఎవరినైనా చూసి వాళ్ళు చేస్తున్నారు బాగుంది కూడా చేద్దామని ట్రై చేసావా లేదంటే నీకే యాక్టింగ్ అంటే ఇష్టం ఉందా చేయాలి అని యాక్టింగ్ ఇష్టం అని కాదు నాకు ఎట్లా అంటే ఇప్పుడు నా లోపలేదన్న అనిపించింది అనుకో దాన్ని బయటకు చెప్పడానికి ఎవరు ఉండే వాళ్ళు కాదనమాట ఎవరి పనులకు వాళ్ళు వెళ్ళేవారు అయితే అప్పుడే టిక్ టాక్ వచ్చిందనమాట నేను టిక్ టాక్ లో కూడా రీల్స్ చేసిన అది కూడా ఓన్ వాయిస్ తోనే చేసిన పాటలు పాడవట్ల ఏం చేయలేదు ఇక నా మనసులో ఏదైనా ఉంటే అది బయటకి వీడియో రూపంలో చేసేదాన్ని తర్వాత టిక్ టాక్ బ్యాన్ అయిన తర్వాత కొంచెం బాధపడ్డారే అన్నట్టుగా తర్వాత ఇన్స్టాగ్రామ్ వచ్చింది ఇన్స్టా అంతకు ముందే ఉండే కానీ నాకు తెలియదు తర్వాత మాకు తెలిసిన వాళ్ళు ఇన్స్టా ఉంటది చెయ్యి అని అంటే ఇన్స్టా డౌన్లోడ్ చేసుకుని ఇక రీల్స్ చేసిన ఇంకా స్టార్టింగ్ కొన్ని సాంగ్స్ లిప్ మూమెంట్ ఇచ్చుకుంటూ చేసిన తర్వాత ఇక నాకు అట్లా చేయాలనిపించలేదు చేయాలనిపించకపోవడం వల్ల ఇక నేను ఓన్ అప్పుడు కూడా ఓన్ వాయిస్ వయస్తోనే చుట్టుపక్కల వాళ్ళు మన గురించి ఎట్లా అనుకుంటారు మనం వాళ్ళ గురించి ఎట్లా అనుకుంటాం అనే కాన్సెప్ట్ లో రీల్స్ చేయడం స్టార్ట్ చేసిన ఏ వీడియోతో బాగా వైరల్ అయ్యా నువ్వు అప్పుడు నోటిఫికేషన్ రాలేదని ఒక వీడియో చేసిన ఆ వీడియోతో ఆ వీడియో నుంచి ఫాలోవర్స్ బాగా పెరిగిపోయారు చాలా మంది ఫాలోవర్స్ ఉన్నారు కదా అంతకు ముందు థర్టీన్ కే ఉన్నారు అప్పుడు ఏదో వీడియో అంత ఐడియా లేదు మారి సినిమాలో వీడియో వేసిన అది కూడా బాగా పోయింది అప్పుడు ట్వంటీ కే పోయిండే తర్వాత ఈ బర్ల వీడియో వేసినాక చాలా బాగా వెళ్ళింది అక్కడికి వెళ్ళిన దగ్గర నుంచి ఫాలోవర్స్ బాగా పెరిగిపోయారు ఓకే ఇంత బాగా రీల్స్ చేస్తున్నావు ఇంత బాగా పోస్ట్ చేస్తున్నావు బాగా వైరల్ అవుతున్నాయి నీకు మంచి సపోర్ట్ కూడా వస్తుంది మరి ఎవరు నీ మీద బ్యాడ్ రూమర్స్ బ్యాడ్ కామెంట్స్ కానీ చేయడం ఎవరు వాళ్ళంతా అసలు ఎందుకు చేస్తున్నారు నీ మీద అలా అది తెలియదు అక్క ఎవరు ఎందుకు చేస్తారని తెలియదు కానీ ఒకరు ఎదుగుతుండంటే సపోర్ట్ చేయడం కంటే వాళ్ళని కింద పడేయాలని చూస్తుంటారు ఇక నేను కూడా ఓన్ వాయిస్ తో ఎక్కడో మారుమూల గ్రామంలో కొంచెం ఒక ఇప్పుడు పది మంది గుర్తుపట్టే రేంజ్కి వెళ్ళినాయి కదా ఓర్వలేక అరే ఇది నా ముందు పుట్టింది ఇది ఇదేంది నాకంటే పెద్దగా అవుతుంది అన్న ఓర్వలేక ఇక కామెంట్స్ బ్యాడ్ చేస్తారు అక్క మస్సు ఘోరంగా చేస్తారు ఇక అది ఒక్కొక్కసారి నా మైండ్ చాలా డిస్టర్బ్ అయిపోతుంది ఎందుకు రాబో ఈ రీల్స్ ఎవడో తెలియదు ముక్కు ముఖం నేను ఎందుకు మాట పడాలి బంద్ చేద్దామనిపిస్తుంది ఏ ఉండంలా ఎవరో ఏదంటారు ఎదుగుతుంటే ఇక ఎవడో నూకాలని చూస్తాడు వాళ్ళ కోసం మనం ఎందుకు అన్నట్టు కామెంట్స్ డిలీట్ చేస్తా నాకు బాగా బాధ అనిపిస్తే ఆఫే చేసేస్తా కామెంట్స్ ఇంకా అలా బాగా బాధపడిన కామెంట్ ఏమన్నా ఉందా ఉంది అక్క ఎక్కువ బాగా ఫీల్ అయిన కామెంట్ ఏదంటే మాకు ఇల్లు అంత పెద్ద లేదనమాట తడకల షాప్ ఉంటది అయితే దానికి ఒక కామెంట్ చేసిండు తడకల కొంప కొంపల బతికే నీకెందుకే రీల్స్ అనిగా అయ్యో చాలా ఫీల్ అయినాయి ఎంత ఏడుపు వచ్చిందంటే బాగా రిచ్ ఉన్న రీల్స్ వేయాల అలాంటి మిడిల్ క్లాస్ వాళ్ళు రీల్స్ అని బాధ అనిపించి ఆ రీల్ కూడా పెట్టినా చూడబుద్ధి అయితే చూడు లేకపోతే లేదు నా సిచువేషన్ ఇది మా మమ్మీ ఇట్లా ముగ్గురు ఒక్క తల్లి ముగ్గురు పిల్లల్ని సాగుడు గ్రేట్ అన్ని రీల్ చేసిన అది కూడా బాగోయింది అక్క చా దానికి సపోర్ట్ చేసారు నాకు ఓకే బాగా అక్కడ నుంచి సపోర్టింగ్ బాగా ఏం కాదు నీకు మేమున్నాం ఆ గుడిసెలో ఉండటం మనసే స్వచ్ఛంగా ఉంటది ప్రశాంతంగా ఉంటారు డబ్బులో ఏముందని చాలా సపోర్ట్ ఇంకా గ్రేట్ సో నాగర్ కర్నూలు మీది ఓన్ అక్కడ ఏం చేస్తావు నువ్వు నువ్వు చదువుకుంటున్నావు ఇప్పుడు ఇక్కడికి వచ్చాను హైదరాబాద్ వచ్చేసాను అని చెప్తున్నావు కోచింగ్ తీసుకుంటున్నాను అన్నావు ప్రెసెంట్ నీకు ఎంతమంది అంటే ఒక్కదాని పోయినా తమ్ముళ్ళు కానీ చెల్లెళ్ళు కానీ నాకు ఇద్దరు తమ్ముళ్ళు ఓకే ఒక మమ్మీ మా నాన్న అంటే ఇక ఏదో వెళ్ళిపోయాను అనమాట బయటకి ఇంకా ఇక మేము నలుగురం ఉంటాం ఇక్కడే నేను సిటీలో చదువుకుంటున్నా పెద్ద తమ్ముడు ఊర్లోనే చదువుతాడు చిన్న తమ్ముడు కూడా ఊర్లోనే ఉంటాడు మమ్మీ చిన్న ఫాస్ట్ ఫుడ్ సెంటర్ ఉంది అది నడుపుకుంటూ బతుకుతుంది అంతే మీ ఫాదర్ మీతో ఉండట్లేదా ఇక ఉండట్లేదా అంటే ఇక వెళ్ళిపోయింది అక్కడ టూ ఇయర్స్ అవుతుంది వేరే ఆమె తీసుకుని వెళ్ళిపోయింది వెళ్ళిపోవడం అంటే వేరే వేరే అమ్మాయితో ఎఫ్ఐఆర్ పెట్టుకుని ఆమెను తీసుకుని వెళ్ళిపోయింది ఇక ఎందుకని అట్లా అంటే ఏమైనా గొడవల మీ ఫ్యామిలీలో ఏమైనా మీ మదర్ తో గొడవలు కానీ అట్లా ఏమన్నా ఉండి వెళ్ళిపోయాడా మా మమ్మీ గొడవ పెట్టుకోకపోయేది ఆయన్నే గొడవ పెట్టుకుని ఎక్కడ సందు కాక మమ్మల్ని మస్తు కొడుతుండే చేతిలో ఏది ఉంటే తీసుకొని కొడుతుండే మస్తు దూరంగా కొట్టి పాప మమ్మీ కొట్టడం వల్ల కూడా వీక్ అయిపోయింది మనిషి బాగా కొట్టేవాడు మీ అమ్మని మస్సు ఫుల్ కొడుతుండే ఎందుకని అలా బిహేవ్ చేయడం ఇష్టం లేక మీతో ఉండడం ఎప్పుడు ఎప్పుడు జరిగింది ఇదంతా అంటే చిన్నప్పటి నుంచి అక్క ఇట్లా తాగడం కొట్టడం కానీ సీరియస్ ఎప్పుడైందంటే టూ థౌజండ్ ట్వంటీ ట్వంటీ వన్ అట్లా బాగా సీరియస్ అయింది ఇక మస్తు కొట్టేవాడు ఇక మమ్మని ఇక ఎంతమంది అడ్డు వచ్చినా కానీ మీరే అడ్డు రావడానికి ఏవో గలీజ్ మాటలు తిడుతుండే ఇక ఇక అట్లా అయిపోయింది ఇక అయితే ఇప్పుడు మీతో కలిసి ఉండట్లేదు మీ ఫాదర్ వేరే వాళ్ళతో ఉంటున్నాడు మరి ఆ విషయం తెలుసా అంటే ఎవరికి మీకు ఆవిడెవరు ఏంటి అన్న తెలుసా ఆమెతో కూడా మాట్లాడినాం ఆమెతో మాట్లాడితే కూడా మీ నాయనకి ఇష్టం ఉంది నాకు ఇష్టం ఉంది మధ్యలో మీరేవారు చెప్పడానికి అంటుంది మరి ఎవరినైనా పెద్ద వాళ్ళల్లో కూర్చోబెట్టి పంచాయితీ మాట్లాడినాం అట్లా మాట్లాడితే కూడా ఉంటా అంటుండు వాళ్ళందరూ మాట్లాడడం అయిపోయినాక వెళ్ళిపోతుండు వాళ్ళకి చెప్తే ఉండండి అమ్మా ఉంటే అవన్నీ కామన్ చదురుకొని ఉండాలి అంటున్నారు ఇక పెద్ద మనుషులతో మాట్లాడితే ఇక ప్రస్తుతానికైతే మీతో ఉండట్లేదు సో మీ అమ్మ ఒక్కలే మిమ్మల్ని చూసుకునేది అంతే కదా మరి నువ్వు హైదరాబాద్ లో ఉంటున్నావు మీ తమ్ముళ్ళు ఏం చేస్తారు ఇద్దరు మా తమ్ముడు డిగ్రీ ఫైనల్ ఇయర్ అయిపోయింది పెద్ద తమ్ముడు ఒక ఆయన ఇంటర్ అయిపోయింది డిగ్రీలో జాయిన్ అయింది మొన్ననే ఇద్దరు చదువుకుంటున్నారు

ఏదో ప్రమోషన్స్ చేసుకుంటున్నా అదొకటి నాకు వినయన్న ఒక అన్న ఉంటాడు ఆ అన్న కూడా వేరే వాళ్ళని ఇట్లా కల్పించి నా హాస్టల్ ఫీజ్ ఒక సిక్స్ సెవెన్ మంత్స్ దాకా అన్ననే పే చేసింది ఇంకా అన్ననే కట్టించింది వేరే వాళ్ళని కల్పించి వీళ్ళు ఇలా లేని సిచువేషన్ లో ఉన్నారు చదువుకు అడ్డు అడగడు అని చెప్పేసి ఆ చక్రధర్ గౌడ్ ఉంటాడు అనమాట ఆ అన్న నాకు చదువుకు డబ్బులు కట్టేసి హాస్టల్ ఫీజు డైరెక్ట్ ఒక ఫైవ్ సిక్స్ మంత్స్ కట్టేసిండు డైరెక్ట్గా అక్కకి ఒకసారి ఒకటేసారి డబ్బులు అడగద్దు నిన్ను హాస్టల్ ఫీజు నేను కట్టేస్తున్నా అని చెప్పేసి కట్టేసి గ్రేట్ అన్న కూడా నీకు కోచింగ్ ఇప్పిస్తా అని చెప్పి చదువుకున్నాడు తర్వాత అన్న కూడా బాగా చదువుకోవడానికి నాకు హెల్ప్ చేసిండు అమౌంట్ పరంగా నాకు హాస్టల్ ఫీజు కట్టిండు అన్న ఇంకా ఒక సిక్స్ మంత్స్ వరకు తను కట్టాడు తర్వాత నుంచి మరి తర్వాత నుంచి ఇక మమ్మీ పంపిస్తుంది అక్కడ నాకు ప్రమోషన్స్ రాకపోతే ఇక ఎట్లనో ఇక అప్పదు ఇక గడుస్తుంది ఇక ఇక మా హాస్టలో ఉన్నరక్క కూడా అక్క ఈ మంతులు అయ్యక్క అంటే ఇంకా పాప మామి కూడా తెలుసా అనమాట నా సిచ్యువేషన్ హెల్ప్ చేస్తుంది పాప మామి కూడా ఇప్పుడు నీకు ఎంతో కొంత పంపిస్తూ ఉంటారు మీ మదర్ మీ తమ్ముళ్ళు చదువుకుంటున్నారు అండ్ మీ మదర్ అక్కడ ఉండి ముగ్గురు తినడానికి అవుతూ బానే ఉంటాయి మరి అసలు ఆ షాప్ మీద ఎంత వస్తాయి ఫాస్ట్ ఫుడ్ సెంటరా ఏమేమి చేస్తారు మీరు ఆ షాప్ లో ఫ్రైడ్ రైస్ నూడిల్స్ అక్క ప్రజెంట్ ఓకే అది ఉండడానికి మా అమ్మకి శాత కావట్లేదు శాత కాక ఇంకా వెరైటీ ఐటమ్స్ చేయాలంటే మాస్టర్ వాళ్ళకి కాదు అలాంటిది మా మమ్మీ చాలా ఇబ్బంది అవుతుంది చాలా ఇబ్బంది అవుతుంది అక్క కాస్తమా ఇక చేసుకోలేక ఇబ్బంది అవుతుంది నార్మల్ గా ఫ్రైడ్ రైస్ గానీ నూడిల్స్ కానీ ఏ బండి దగ్గర చూసినా అబ్బాయిలే చేస్తారు అమ్మాయిలు అసలు లేరు లేరు మదర చేస్తున్నారు మీకోసం అంటే నిజంగా గ్రేటే కదా కష్టపడేదే మా కోసం అక్క నాకు మా మమ్మీ తప్ప ఇంకెవ్వరు కూడా లేరు నాకు ఎవ్వరు హెల్ప్ చేయలేదు ఒకప్పుడు మా మమ్మీ అయితే చాలా కష్టపడి మమ్మల్ని పెంచింది అక్క తినడానికి తిండి లేని సిచ్యువేషన్ లా ఇక్కడ డస్ట్బిన్ దగ్గర అన్నం పడేస్తే అది తీసుకొచ్చి తినిపించిన రోజులు కూడా ఉన్నాయి మాకు అయ్యో చేతులు తప్పు లేదు కానీ మా మమ్మీ చాలా అంటే చాలా గ్రేట్ అక్క ఇప్పుడు ఎవరి మమ్మీ వాళ్ళకు గ్రేట్ కావచ్చు మేము ఆల్రెడీ ఇది భరించలేక నలుగురం కూడా చచ్చిపోవాలని కూడా ప్లాన్ వేసుకున్నాం వేసుకుంటే మా మామ వాళ్ళు వచ్చి వద్దు చనిపోవడం ఎందుకు మేము చూసుకుంటామన్నారు మాకు ఉండడానికి ఇల్లు లేదు వేరే వాళ్ళ ఇంట్లో ఉంటే వాళ్ళ ఇంట్లోనే పని చేయాలి వేరే కూలి పోకూడదు ఇంకా బయట ఇల్లు వాళ్ళ మాటలు వాళ్ళ ఈజీగా మాట్లాడేవాళ్ళు ఏ వీళ్ళకి పెట్టాలి వీళ్ళకి పెడితే ఏమొస్తుంది అన్నట్టు మాట్లాడితే వండుకున్న అన్నం గిన్నె బయట పడేసి సిరిగా వెళ్ళిపోండి అని వెళ్ళి ఆఫీస్ ఉంటుంది అక్క గవర్నమెంట్ ఆఫీసులు ఉంటాయి కదా అందులో ఉంటే చూసిన వాళ్ళు ఉండి రెంట్కి తీసుకుపోయి అక్కడ రెంట్ ఉంచి ఆ రెంట్ లా అక్కడ ఉంచేసరికి ఆయన కూడా పాపం ఏమనుకున్నాడు ఉండండి నా ఇల్లు వాకిలు ఊడ్చి అల్కుతే చాలా అన్నాడు ఒక వన్ టూ రూమ్స్ ఇచ్చిండు అక్కడ వర్క్ చేసుకుంటూ తర్వాత కొన్ని ఇయర్స్ తర్వాత ఏదో షాప్ పెట్టుకొని బతుకుతున్నాం ఆ షాప్ కూడా మంచి నడుస్తుంది ఇక మా లైఫ్ మారింది ఒక మంచి పొజిషన్కి వెళ్తున్నాం అన్న టైంలో మరి అడిట్లే చేసిండు ఇక ఇక కానీ చాలా మంది అక్క ఈ ఎఫైర్స్ వల్ల ఎంత మంచి ఫ్యామిలీ అయినా నాశనం అయిపోతుంది సో ఇప్పుడు ఫాదర్ అబ్బాయి ఎన్ని సేషణ నడుస్తుంది ఇతన్ని మలుపుకునే అమ్మాయిలు ఫస్ట్ చేయకూడదు అక్క ఈ ఎఫ్ఐర్ వల్ల మా లాంటి ఫ్యామిలీలు ఇంకా చాలా ఉన్నాయి నేను ఇప్పుడు ఒక పొజిషన్ లో ఉన్నా కాబట్టి నా బాధని నేను చెప్తున్నా చెప్పుకోలేని కూడా చాలా మంది ఉన్నారు సో ఏ అమ్మాయి అయినా ఎవరైనా సరే ఇట్లా ఒక ఫ్యామిలీని నాశనం చేసే ముందు ఆలోచించుకోవాలక్క ఎందుకంటే ఇప్పుడు మేము ముగ్గురం పిల్లలం అమ్మ మా మమ్మీ హెల్త్ బాగాలేదు తన కష్టం తను పడుతుంది ఇప్పుడు అదే మేము చచ్చిపోతే ఏందక్క పరిస్థితి ఒకవేళ మా మమ్మీ లేకపోతే నాకు ఒక్కొక్కసారి మస్తు భయమైతే తెలిసా హార్ట్ఫుల్ గా ఏమన్నైతే సడన్ గా ఒక్కొక్కసారి అనిపిస్తుంది మా మమ్మీ ఉండగానే మమ్మల్ని ఎవరు రానియరు ఇంటికి అట్లాంటిది మా మమ్మీకి ఏమన్న అయిందనుకో ఏంది పరిస్థితి అది ఒక్కటి నా మైండ్ లో నిజంగా చాలా సఫర్ అయితక్క నేను మా మమ్మీకి ఏమన్నా అయితే నెక్స్ట్ నా పరిస్థితి ఏంది ఇప్పుడు మీ మమ్మీకి హెల్త్ బాగోదు అని చెప్పో ఇంత చేసినారని అని చెప్పో నువ్వే కదా స్ట్రాంగ్ గా ఉండాల్సింది నువ్వు అట్లా ఏడిస్తే ఎట్లా ఎవరు చెప్తారు మరి మీ అమ్మకి ధైర్యం చెప్పు ఎంత స్ట్రాంగ్ గా ఉన్నా కానీ కొన్ని కొన్నిసార్లు వీక్ అయిపోతున్నా మమ్మీ విషయాని కోసం అది ఉంటుంది అవును ఏం ప్రాబ్లం ఉంది మదర్కి హెల్త్ ప్రాబ్స్తా ఉందక్క మీకు నాకు ఊహ తెలిసినప్పటి నుంచి ఉంది చిన్నప్పటి నుంచి ఉందని చిన్నప్పటి నుంచి మరి ట్రీట్మెంట్ ఏం తీసుకోనేదా ఇంకా ఆస్తం అవి టాబ్లెట్స్ వాడుతదక్క వాడుతుంది ఇంకా ట్రీట్మెంట్ చేయించేంత డబ్బులు ఇప్పుడైతే లేవక్క మామూలుగా టాబ్లెట్స్ వాడుతుంది కానీ ఒక్కొక్కసారి అనిపిస్తుంది ఆ టాబ్లెట్స్ డైలీ వాడడం వల్ల కూడా ఏమన్నా ఎఫెక్ట్ అవుతుందేమో అని ఒక్కొక్కసారి లేవదు అట్లనే వాడుకుంటది వామిటింగ్ చేసుకుంటది అయ్యా కనీసం ఇట్లా నిలబడడానికి కూడా చాతగా నట్టు బిహేవ్ చేస్తుంది ఇంకా ఆ సిచ్యువేషన్ లో భయం అవుతుంది ఏమైతుందో ఏమైతదో అని డాక్టర్ని ఇంటికి తెచ్చి ట్రీట్మెంట్ ఇప్పించే చాలా వచ్చినాయి మాకు ఇంత చిన్న వయసులోనే ఒక పక్కన ఫాదర్ లేడు మీకు ఇంకో పక్కన మదర్ ఏమి ఇంత హెల్త్ ప్రాబ్లమ్తో బాధపడుతుంటే అసలు చాలా కష్టాలు కదా మీకు మా మమ్మీని వదిలేసిపోయినందుకు మా డాడీ కూడా చాలా ఫీల్ అవ్వాలి అక్క మా మమ్మీ దేవత చాలా అంటే చాలా మంచిది అట్లాంటి ఆమెను వదిలేసిండు రివర్స్ లో వాళ్ళు మా డాడీ వాళ్ళ ఆమె ఆమెనే మా మీద గొడవ పడి మా మమ్మీని కొట్టింది కూడా మీ ముందే మా ముందే మీ నాన్నగారు లేరు అప్పుడు అలా మీ అమ్మ నుంచి కొడుతుంటే లేరు కానీ ఏమనలేదు ఏమనలేదు ఆమెనే ఇంపార్టెంట్ అంటే మీ నాన్నకు కూడా తెలుసు మీ అమ్మకి హెల్త్ బాగాలేదు అన్న సంగతి తెలుసు అంటుండు సచ్చిపోండి మీరు అందరూ ఉంటుండు అయ్యో చనిపోతే మీరు వేరే వాళ్ళతోనే ఉంటాడంట అప్పుడే అడ్డు ఉండదు కదా అక్క చెప్పడానికి బాధపడుకు శిరీష ఆడపిల్లలు అంటే ఎవరికైనా తండ్రి అంటారు కదా ఫస్ట్ నా ఫస్ట్ హీరో మా ఫాదర్ అట్లా అని మీకు మీ ఫాదర్ అంటే అసలు ఇష్టమైన గా ఇలా కాకముందు నుంచి స్టార్టింగ్ నుంచి నుంచి మా మమ్మీ కంటే మా డాడీ అంటే చాలా ఇష్టం పక్కన ఫుల్ ఇష్టం ఉంటుండే తర్వాత మా డాడీ కూడా కొన్ని హెల్త్ ఇష్యూస్ వల్ల అప్పుడు చనిపోతా అని అన్నాడు నాకు గొలకలు తెచ్చి నేను చనిపోతా అంటే కూడా తాడానికి తెచ్చి పెట్టుకున్న గొలకలను కూడా నేను తీసి పడేసిన రోజు ఉంది ఒకసారి మాకు ఎక్కడ ఇల్లు లేదు ఉండడానికి మిమ్మల్ని నేను పోషించలేకపోతున్నా అని ఎప్పుడో చిన్న ఉన్నప్పుడు నాకు మేబీ ఒక త్రీ ఫోర్ క్లాస్ అనమాట ఆ టైంలో లో నేను చనిపోతా మీరన్నా హ్యాపీగా ఉండండి అని గొలకలు తెచ్చి పెట్టుకుంటే మా డాడీకి తెలియకుండా అవి పడేసిన నేను ఇప్పుడు ఇంత అసహ్యం కలుగుతుంది అప్పుడు నాకు బాగా ఇష్టం ఉంటుండే నాకు ఒక ఎయిత్ వరకు బాగా ప్రతిదీ మా నాన్నకి హెల్ప్ చేస్తుంటే ఒక లెక్క పని చేసేదాన్ని తర్వాత మా డాడీ ఇట్లా ఏమంటే గలీజ్ చేస్తుండే ఆ క్షణం నుంచి నాకు అసహ్యం కలిగి నేను ఒక రకమైన అసహ్యం ఇప్పుడు మా డాడీ నాకు నచ్చని పదం ఏదండి నా నాన్న అన్నట్టు అయిపోయింది నాకు ఇంకా నాన్న అంటే నచ్చదు నానా సెంటిమెంట్ వీడియోలు వస్తే కూడా నేను చూడను నాకు నచ్చదు ఇంకా అన్ని అమ్మాయి మీ అమ్మే చూసుకుంటున్నారు మిమ్మల్ని నాన్నకి ఎప్పుడైనా మిమ్మల్ని కలిస్తే మాట్లాడతారు దారిలో అంటే అమ్మ కదా అన్ని అమ్మే కదా అమ్మకి హెల్త్ బాగాలేదు మరి ఏదన్నా అయిందనుకో అమ్మకి ఎవరు చూసుకుంటారు నువ్వు రా ఇంటికి అట్లా అని మీరు ఎప్పుడు అడగలేదా మీ నాన్న మాకు కనిపించలేదు అక్క మేము వెతికి కనిపించలేదు వెతికినాం చాలా ట్రై చేసినాం కానీ మాకు కనిపించలేదు దొరకలేదు ఇంకా అసలు నార్మల్ ఆమెతో వెళ్ళిపోయినప్పుడు అంటే వచ్చి మీ అమ్మని కొట్టారు అని చెప్పావు కదా ఆ టైం నేను ఒకసారి అడుగుండాల్సింది అమ్మ ఒకటి అమ్మ హెల్త్ బాగాలేదు అమ్మ కూడా ఏమైనా అయితే మరి మేము ముగ్గురు ఒంటరి వాళ్ళం అయిపోతాం మాకంటూ ఎవరున్నారు నాన్న అలా చేయకు అని ఒకసారి అడగాల్సింది అట్లా ఎవరైతే ప్రశ్నిస్తారో వాళ్ళందరూ శత్రువులు ఆయన దృష్టి ఆయనకి ఎవరైతే గట్టిగా అడుగుతారో వాళ్ళు గలీజ్ పదం ఆడేస్తాడు ఇంకా నువ్వు అది నువ్వు అది కాబట్టి నన్ను అడుగుతున్నావు అంటాడు డైరెక్ట్ గా తండ్రి లేక బాధపడే పిల్లలు కొంతమంది ఉంటే నేను తండ్రి ఉండి కూడా బాధపడుతుంది విమానం సినిమా చూసినప్పుడు నాకు మా నాన్న అక్క ఆ విమానం సినిమాలో వాళ్ళ కొడుకును ఏ విధంగా చూసుకున్నాడో నాకు నాకు కూడా ఇలాంటి నాన్న ఉంటే బాగుండు కదా అనిపించింది వాళ్ళ కొడుకును విమానం ఎక్కించాలని ఆ అబ్బాయి డ్రీమ్స్ ఫుల్ఫిల్ చేయడానికి వాళ్ళ నాన్న ఎంత మా నాన్న కష్టపడకపోయినా మా మమ్మీకి తోడుంటే చాలన్నట్టు అనుకున్నాం మాకు ఎందుకంటే నడి రోడ్డు పైన ఉంటాం చిన్న షాపు లాక్ వేసుకోవడానికి ఏముండదు జస్ట్ అడ్డం పెట్టి అది దారం కట్టేస్తాం మా అమ్మకు తోడుంటే చాలనుకున్నాం కానీ మరి ఇట్లా చేసిపోతాడని అస్సలు అనుకోలే మేము మరి మీ అమ్మకి మీ అమ్మగారు ఏమంటారు మీ నాన్న గురించి అట్లా చేశాడు అదంతా అవుతుంది అన్నప్పుడు మీతో ఎలా మాట్లాడతారు మీ అమ్మ ఏడ్చింది అక్క చాలా ఏడ్చింది సఫర్ అయింది ఇక వాళ్ళకి వీళ్ళకి ఫోన్ చేసి ఇట్లా పోయిండు మీరు ఎట్లా నన్ను హెల్ప్ చేయండి అని చాలా మందిని బ్రతిమిలాడింది ఫోన్లు చేపిస్తే కూడా నేను రాను నాకు అక్కడ లేదని చెప్పింది ఇక అసలు రెస్పాండ్ అవ్వలేదు మరి మీ మదర్ హెల్త్ బాగోలేదు కదా మరి నువ్వు ఇక్కడ ఉంటున్నావు మీ తమ్ముళ్ళు ఇద్దరు చదువుకుంటున్నారు తనకి తోడుగా ఎవరుంటారు షాప్ లో వర్క్ చేయడానికి కానీ ఏదైనా ఒక్కతే ఒక ఆమెను పెట్టుకున్నాం పనామను పెట్టుకున్నా నేను ఉంటే నేను చూసుకుంటాకా ఏం సిగ్గుపడను అన్ని పనులు చూసుకుంటా ఇక మా మమ్మీకి ఒకదానికి ఇబ్బంది అవుతుంది ఏదో ఒక జాబ్ వస్తే నా లైఫ్ సెట్ అవుతుందేమో అట్లా నేను ఈడ కష్టపడుకుంటూ ఉంటున్నా అక్కడ పనామని పెట్టే పెట్టేసినాం ఇక పనామకు కూడా ఒక రోజు ఇచ్చే సిచ్యువేషన్ వస్తుంది డబ్బులు ఒక రోజు లేని సిచువేషన్ లో ఉన్న పాప మా ఆంటీ కూడా ఉండనులే అక్క నీ సిచ్యువేషన్ బాగాలేని దగ్గర ఉన్నప్పుడే అని ఆమె కూడా సపోర్ట్ గా ఒక రోజు మంచిగా నడుస్తుంది ఇప్పుడు వెయ్యి రూపాయలు ఎనిమిది వందలు అట్లా నడుస్తుంది అది ఆమెకే మూడు వందలు ఆడ సామాన్ కు రెంట్ ఇక గడుస్తుంది అంటే గడుస్తుంది సిచ్యువేషన్ అంతే హెల్త్ బాగోవట్లేదు కదా మరి మీ మదర్ తో మాట్లాడుతూ ఉంటావా రోజు ఎలా ఉంటుంది ఏంటి అక్క రోజు కూడా మాట్లాడకుండా ఉండను అక్క రోజు రెగ్యులర్ గా మాట్లాడతాం బాగా ఇష్టమా మీ అమ్మ చాలా నాకు ఉన్నది నాకున్నది ఇంకా అంతా మీ నాన్న తన సుఖం కోసం చూసుకుని వెళ్ళిపోతే మీ అమ్మ అంతా హెల్త్ బాగోపోయినా పోరాడుతుంది అసలు కోసం చాలా గ్రేట్ మీ మదర్ ఏం కాదు ట్రీట్మెంట్ కోసం చేయించండి అంటే ఇప్పుడు డైలీ మెడిసిన్ వాడుతున్నారు ప్రస్తుతానికి ఏడవకు నువ్వు ఏడిస్తే మీ తమ్ముళ్ళు ఎలా స్ట్రాంగ్ గా ఉంటారు చెప్పు మీ తమ్ముళ్ళు ధైర్యంగా ఉండాలంటే నువ్వు ధైర్యంగా ఉండాలి కదా మీ అమ్మ గురించి అయితేనే ఏడుపు కదా వింటుంటే నాకు కష్టమే ఒకటే తెలుసు ఇంకా సుఖం అనేది ఎట్లుంటది ఆమెకు తెలియదు అక్క చిన్నప్పటి నుంచి కష్టపడుతూనే నాకు ఊహ తెలిసినప్పుడు నుంచి ఆమె కష్టపడుతూనే ఉంది ఏడ ఉన్న కూలి పోయేది ఒక రోజు ఇంటికాడ ఉంటే పరిస్థితి ఎట్లుంటదో అంత సిచ్యువేషన్ ఉన్నా పని చేసుకొని బతికినాం చాలా కష్టపడేదక్క మా మమ్మీ ఏ పని చేయనంటూ చేయని పని అంటూ లేదు చేయని పని అంటూ లేదు పని బాగా చేస్తుంది మమ్మీ ఈ ఆస్తమా ఎక్కువ పని చేయడం తగ్గిపోయింది ఇంకా సరే ఓకే మీ మదర్కి చూపించు మంచిగా ఏ హెల్త్ ప్రాబ్లం ఉన్నా ఓకేనా స్ట్రాంగ్ గా ఉండు మనం కూడా ఇంటర్వ్యూలో నేను డిస్ప్లే చేస్తాను నెంబర్ ఫోన్ పే నెంబర్ గాని గూగుల్ పే నెంబర్ కానీ ఎవరైనా హెల్ప్ చేయాలనుకున్న వాళ్ళు కూడా హెల్ప్ చేస్తారు సరేనా ట్రీట్మెంట్ కి డబ్బులు లేకేనా నువ్వు అసలు చేయించండి లేదంటే ఆవిడ మెడిసిన్ వాడాలని ఏమన్నా అట్లా చెప్తారా డాక్టర్ వాడాలని కాదక్క స్కాన్ స్కాన్ చేయించాలి పిత్తిత్తులలో ఏమన్నా ప్రాబ్లం ఉందా అనేది క్లారిటీ కనుక్కోవాలి మేము అక్కడికి అమౌంట్ అడ్జస్ట్ అయ్యేటట్టు ట్రై చేసినా గానీ ఏదో ఒక రీజన్ ఖర్చు అయిపోతున్నాయి ఆ షాప్ మీద వచ్చేది చాలా తక్కువ అనుకుంటా కదా కూడా ఓ రోజు ఇచ్చి ఓ రోజు ఇయ్యనట్టు ఉంటుంది నేను వెళ్తే ఆ పనామం కూడా తీసేస్తాం గానీ నేను ఇక్కడ ఉన్నా కాబట్టి ఆ పనామన్ పెట్టుకోవాల్సి వస్తుంది ఓకే అది చేపిస్తే ఒకసారి స్కాన్ చేపిస్తే అప్పుడు ఏం ట్రీట్మెంట్ చేపించాలి ఎంత డబ్బులు అవుతాయి అన్నది తెలుస్తుంది ఓకే చేపించు నేను ఇక్కడ వీడియోలో ప్లే చేస్తాను నంబర్ ఇది ఫోన్ పే నెంబర్ సో ఎవరైనా హెల్ప్ చేయాలనుకున్నా చేస్తారు అప్పుడు దాన్ని బట్టి నీకు అమౌంట్ కూడా సెట్ అయితే చూపించుకోవచ్చు మరి మీ ఇద్దరు తమ్ముళ్ళు చదువుకుంటున్నారు మీ అమ్మ షాప్ చూసుకుంటుంది నువ్వు హైదరాబాద్ లో ఏం చేసావు డాడీ వెళ్ళిపోయినాక మా మళ్ళీ వెళ్ళిపోయినాక చూసుకోవడానికి ఎవరు లేరు మా పెద్ద తమ్ముడు కూడా హెల్త్ కూడా బాగుండదు అక్క మా చిన్న తమ్ముడు కి వెళ్తాడు ఏదో పని రోజు రోజు పని చేస్తాడు అది ఆయనకు ఎంత సిక్స్టీన్ సెవెంటీన్ ఏజ్ ఉంటది అంత తెలియదు చిన్న తమ్ముడికి ఇంటర్ అయిపోయింది అంతే సెవెంటీన్ ఏజ్ ఉంటది ఇక ఏం చేయడానికి లేదు కొన్ని రోజులు మా అక్క వాళ్ళు ఆశీరు తర్వాత ఇబ్బంది అవుతుందని దాంట్లో కూడా అమ్మేసిన ఇంకా ప్రస్తుతానికి లేవు బరలేమి కొనుక్కుంటా ఏం జాబ్ రాకపోతే జాబ్ కోసం ట్రై చేస్తా అంటే ఇప్పుడు వచ్చి కోచింగ్ తీసుకుంటున్నావు బర్రెలు బర్రెలు చేసేదాన్ని వింత ఈ మధ్యలో ఎప్పుడు అసలు నువ్వు జాబ్ చేసిందే లేదా ఎప్పుడు జాబ్ ఒక్క జాబ్ కూడా ఏం చేయలేదా బర్రెల్ని చూసుకోవడం చదువుకుంటాం కోచింగ్ తీసుకోవడం ఇట్లా వచ్చేసాం ఓకే మీ నాన్నగారు వెళ్ళిపోయిన తర్వాత అమ్మేసా ఎంత పెట్టుకున్నావు ఎంత వచ్చేది లాభం సబ్సిడీలు ఇచ్చర అవి ఇప్పుడు ఒక లక్ష ఉన్నాయనుకో ఎస్సీ ఎస్టీలు బిసీలు అని చెప్పేసి సబ్సిడీలు ఇస్తారు కదా అప్పుడు మాకు సబ్సిడీలో వచ్చింది ఇంకా ఎంతో పాలు అమ్ముకుంటూ అట్లా నెల నెల కట్టేసుకున్నాం ఇక ఒకసారి కట్టడానికి రాదు కదా మాకు సబ్సిడీలో ఇచ్చిర ఆర్టీ వాళ్ళు ఇచ్చి ఆర్డీటీ సంస్థ చూడక్క వాళ్ళు ఇచ్చి ఇంకా బాగానే వచ్చేదా ఉన్నప్పుడు ఇక వస్తుంది అక్కడ ఇంకా దాని ప్యాడ్ బట్టి ఉంటది ప్యాడ్ వస్తుంది కదా దాన్ని బట్టి ఉంటది డబ్బులు పెద్ద తమ్ముడికి హెల్త్ ప్రాబ్లం అన్నావు ఆ అతనికి కూడా వస్తాం సేమ్ మీ మదర్ లానే తనతో వచ్చింది పుట్టుకతోనే వచ్చింది దాని కూడా మెడిసిన్ వాడడం లేదు ఇద్దరు ట్రీట్ ఓకే ఇట్లా స్ప్రే చేస్తారు మమ్మీ స్ప్రే చేసుకుంటది అది కంట్రోల్ అవ్వకు అంటే స్ప్రే కూడా అలవాటు అయిపోయింది ఇంకా ఏదైనా ఎక్కువ రోజులు వాడితే పని చేయదు కదా టాబ్లెట్స్ వాడుతుంది ఒక బక్కగా చిన్ చిన్నప్పటి నుంచి అట్లా అవ్వడం వల్ల ఇంతే పర్సనాలిటీ చాలా పక్కా ఉంటాడు అట్లా అవ్వడం వల్ల టాబ్లెట్స్ వాడితే మళ్ళీ ఏమన్నా చిన్న ఏజ్ కదా అక్క ఇప్పుడు నైన్టీన్ ట్వంటీ ఉంటాయి ఆ ఏజ్ అవన్నీ వాడితే ఎక్కువ అవుతుందని స్ప్రే వాడతాడు చాలా వరకు స్ప్రేతోనే కంట్రోల్ అవ్వకుంటే టాబ్లెట్ వాడతాడు మీ మదర్దే నీకు ఒక ప్రాబ్లమ్ అంటే మళ్ళీ మీ తమ్ముడిది కూడా కదా ఇద్దరిని చూసుకోవాల్సిన బాధ్యత కూడా నీదే ఫర్స్ అక్క మరి ఏం చేస్తాం ఒక కష్టం ఏంటంటే ఇంకో కష్టం ఆఫర్ల మీద ఆఫర్స్ వస్తున్నాయి తను కూడా నువ్వు ఆఫర్ లో పోల్చుకుంటున్నావా అంతే కదక్క మామూలుగా అవి ఉండేటప్పుడు ఎన్ని లీటర్లు పాలిచ్చేవి మీకు వస్తుంది అక్క అంటే ఫస్ట్ రెండు బరేలు ఉన్నాయి రెండు అంటే ఒక రెండు లీటర్లు లీటర్నర అట్లా వస్తుండే మనం మేత దాన అది పెట్టి ఉంటది మంచి మేపితేనే మూడు లీటర్లు వస్తాయి నాలుగు లీటర్లు ఇచ్చేవి కూడా ఉంటాయి ఇక తక్కువనే వస్తుండే టూ లీటర్లు వన్ అండ్ హాఫ్ టూ అండ్ హాఫ్ కూడా వచ్చిన రోజులు బ్యాడ్ కామెంట్స్ కానీ వీడియోలు చేస్తున్నప్పుడు ఇవన్నీ చేస్తున్నావు బర్రెలు కాసుకున్నప్పుడు చదువుకుంటానికి ఇక్కడ హైదరాబాద్ వరకు వచ్చో అసలు మీ మదర్ ఎలా ఉంటారు ఎలా రియాక్ట్ అయ్యే వాళ్ళు బ్యాడ్ కామెంట్స్ ఇవన్నీ పెట్టినప్పుడు చాలా ఏడ్చానని చెప్పావు కదా మీ మదర్కి తెలుసు ఆ విషయం తెలుసక్క ఆపై ఎందుకు వచ్చింది రీల్స్ ఇవన్నీ అని ఎప్పుడు అట్లా అనలేదు అట్లా చేయను నువ్వేందుకు తెలుసు ఎంత మంది ఏం చెప్పినా నేను నమ్మను అన్నట్లు ఉంటారు సపోర్ట్ గా ఉంటారు చాలా సపోర్ట్ గా ఉంటారు అసలు ఎవరు చెప్పారు నేను విన్నాను ఇంటర్వ్యూలో ఎవరికో కాల్ చేసి చెప్పారు అయ్యి అని ఎవరు అనేది నాకు తెలుసక్క కానీ నాకు తెలియదు అని చెప్పేసి వాళ్ళు అనుకుంటారు ఎవరు అనేది నాకు తెలుసు కానీ టైం కోసం వెయిట్ చేస్తున్నా బ్లేమ్ చేయాలంటే వాళ్ళ గురించి కూడా నాకు చాలా తెలుసు అక్క నేను కూడా బ్లేమ్ చేయాలనుకుంటే వాళ్ళు బ్లేమ్ చేస్తే ఒక నలుగురు ఐదు మందికి తెలిసి అమ్మమ్మ అంటే ఒక ఊరికి తెలుస్తుంది నన్ను ఒక వీడియో చేసింది అనుకో ఏపీ తెలంగాణ అందరికి తెలిసిపోతుంది కానీ నేను వాళ్ళ లెక్క గడ్డి తింటే సరిపోదు కదా బట్ టైం కోసం వెయిట్ చేస్తున్నా వాళ్ళ గురించి కూడా చెప్తాను నేను ఇంకా ఎవరు అనేది నాకు కన్ఫామ్ గా తెలుసు కానీ సిచ్యువేషన్ రావాలి మనకి మీ ఊరు వాళ్ళే మా ఊరు వాళ్ళే అక్క ఎవరు అనేది కూడా నాకు తెలుసు కానీ టైం కోసం వెయిట్ వచ్చిన రోజు నిలబెడతా తీసుకొచ్చి అంటే మీ ఊరు వాళ్ళే అట్లా ఇంటర్వ్యూ జరిగినప్పుడు కాల్ చేసి ఇట్లా మంచిది ఇట్లా ఇంకా ఏం చెప్పిరనే తెలియదు అక్క బ్యాడ్ అయితే చెప్పిరంట ఇంకా బ్యాడ్ గా చెప్పిర అలాంటివన్నీ పట్టించుకోవద్దు నీకు అంతమంది ఫాలోవర్స్ ఉన్నారు కదా కాబట్టే కదా నీ గురించి బ్యాడ్ గా చెప్పారు అదే నువ్వు నాలుగు గదుల మధ్య ఉండి చిన్న జాబ్ చేసుకుంటాను ఏదో చదువుకుంటాను ఉన్నావు అనుకుని ఎవరు పట్టించుకుంటారు నీకు అంత ఫేమ్ వచ్చింది అంత మంది ఫాలోవర్స్ వచ్చారు అంత మంచిగా నీ వీడియోస్ వెళ్తున్నాయి మీ ఊర్లో ఇంకా ఎవరైనా అట్లా వీడియోస్ చేసే వాళ్ళు ఉన్నారా అంటే మీ ఊర్లో ఎవరైనా ఉన్నారు ఉంటారేమో నాకు తెలిసి అంత తెలియదు ఒక నలుగురు ఐదు మంది ఉన్నా గానీ ఏదో నార్మల్ గా నార్మల్ గా మీ ఊర్లో నువ్వు ఆడపిల్ల అయితే అంతే అలా అనుకుని నువ్వు లైట్ తీసుకోవాలి అంతే ఇవన్నీ ఆలోచనలు పెట్టుకుంటే ఎలా మరి నువ్వు ఎలా ప్రిపేర్ అవుతావు ఇంకా ఒకసారి కష్టాలను గుర్తు తెచ్చుకుంటాకా అప్పుడు ఏదైనా సాధించాలి చదవాలన్న ఆలోచన వస్తుంది అరే ఎన్ని రోజులు ఈ బతుకు మారాలనే అనిపిస్తే కసిగా చదవాల చదవగలుగుతా నేను అలాగే చదువు ఎవరైతే నీ మీద బ్యాడ్ కామెంట్స్ చేశారో వాళ్ళందరూ ఆ రోజు తప్పు పని చేశాను నేను చూడు అమ్మాయి అంత మంచిగా సెటిల్ అయిందా అనుకోవాలి అంత మంచిగా చదువు మంచి జాబ్ కొట్టు ఏం చేద్దాం లైఫ్ నీ గోల్ ఏంటి గోల్ అంటే నాకు మెయిన్ గోల్ మా మమ్మీ అక్క మా మమ్మీ ఇన్ని రోజులు పడ్డా కష్టం జాలి ఇంకా ఇప్పుడు అలాంటి కష్టం ఏం లేకుండా తన హ్యాపీగా ఉండేటట్టు చూసుకోవాలి ఆమెను మించిన గోల్ నాకు ఇంకేం లేదు ఏం జాబ్ చేయాలని డిపార్ట్మెంట్ జాబ్ అంటే ఇష్టం పోలీస్ జాబ్ అంటే ఇష్టం దానికే ట్రై చేస్తున్నావా రాసిన అక్క మొన్న రిజల్ట్ రాలేదు రిజల్ట్ కోసం వెయిట్ చేస్తున్నా ఇంకా ఇంకేమైనా ట్రై చేస్తున్నావా వేరే జాబ్ ట్రై చేస్తున్నా కానీ ఇష్టమైన జాబ్ ఏదంటే పోలీస్ జాబ్ నాకు చిన్న ఊహ తెలిసినప్పటి నుంచి పోలీస్ జాబ్ అంటే ఇష్టం బాగా రాసావా మరి మొన్న ఎగ్జామ్స్ రాస్తా బాగా రాసినా మంచిగా రాసినా మేబీ వస్తుంది ఖచ్చితంగా ఇంకా రాకపోతే చెప్పాలని కట్ ఆఫ్ ఎంత ఉంటుంది క్యాస్ట్ బట్టి కట్ ఆఫ్ ఉంటుంది కదక్క ఎవరికి ఎట్లా కట్ ఆఫ్ ఉందో ఎవరికి ఎన్న తెలియదు ఇంకా మేబీ వస్తుంది ఖచ్చితంగా నాకు మా నాన్న లేరు నువ్వు చెప్పి ఏడుస్తుండే నాకు కళ్ళ బట్టి నీళ్ళు వచ్చేసినాయి సేమ్ మా మదర్కి కూడా నీళ్ళ మీ మదర్లో అనే హెల్త్ ప్రాబ్లం ఉంది కానీ అంటాం కానీ ఆడపిల్లలకు మ్యాక్సిమం డాడీ మీద ఉంటుంది కానీ అమ్మ వాళ్ళే బాగా చూసుకుంటారు ఆడపిల్లని మా తమ్ముళ్ళు కూడా అంత చెప్పకూడదు కానీ వాళ్ళు కూడా కొంచెం చిల్లరనే చేస్తారు అక్క చిన్నోడైతే మస్తు చిల్లరగా బిహేవ్ చేస్తాడు ఇక చెప్పుకుంటే ఇజ్జత్ ఖరాబ్ ఎందుకని ఏమన్నా గట్టిగా తిడితే నన్నే వస్తాడు అంటే మీ నాన్నగారు అలా అవ్వటం చూసాడు కదా తను దగ్గర ఆయననే ఏం చేయలేకపోతే నన్ను ఏం చేస్తారు అన్నట్టు అయిపోయింది తన ఇష్టం వచ్చినట్టు చేశాడు సో నాకు ఎవరు చెప్తారు భయం అనే బాధ్యత లేకుండా ఇంకా అట్లా ఉంటున్నాడు గొడవలకు పోతాడు ఇక నాకు తెలిసి మా మమ్మీని చూసుకోవడం నేనే కావచ్చు అక్క మా తమ్ముళ్ళు చూసుకోరు నాకు అర్థం అయిపోయింది ఇంకా మరి ఇప్పుడు మీ ఫాదర్ ఇట్లా చేసి ఇట్లా ఇదంతా అయ్యి వెళ్ళిపోయారు కదా మళ్ళీ రిటర్న్ వస్తే రిటర్న్ వస్తా అంటే మేబీ రాని మాకు ఇంకా ఎందుకో ఎందుకంటే మాకంత బీసుకొచ్చింది అనమాట మమ్మల్ని పెట్టిన కష్టాలు మమ్మల్ని రోడ్పాలు చేసింది ఇక మాకు ఒక రకమైన అసహ్యం అనేది ఉంది ఇక అంత చేసిన తర్వాత చూస్తూ చూస్తూ ఉండి మళ్ళీ రిటర్న్ వచ్చినప్పుడు యాక్సెప్ట్ చేయడం చాలా కష్టం అనిపిస్తుంది కానీ తండ్రి కదా ఎంత కాదనుకున్నా ఇంకా వస్తే రాణించుకుంటాం అక్క ఏం చేస్తాం ఉండడానికి ఇల్లు అవన్నీ ఉన్నాయా మరి మీకు ఇల్లు అంటే అంత గ్రాండ్ ఏం అక్క అది కూడా రేకుల ఇల్లే ఒక చిన్న రూమ్ లో అది ఇల్లు లేక కూడా చాలా ఇబ్బంది పడ్డాం ఇల్లు కూడా స్టార్టింగ్ లేక వాళ్ళ ఇంటికి వీళ్ళింటికి పోతే వాళ్ళనే మాటలకి వీళ్ళనే మాటలకి అసలు మీ నాన్నగారు సంపాదించింది ఏం లేదా ఒక చిన్న సంపాదించి అది కూడా ఆయనతో పాటు తీసుకొని వెళ్ళిపోయింది ఇక అయ్యో ఆయన ఎంత సంపాదించిండో అంత మొత్తం తీసుకొని వెళ్ళిపోయి మీరు ఎవరైనా పెద్దవాళ్ళని కానీ కేసు గానీ ఆ స్థలం గురించి కనుక్కున్నారా కనుక్కున్నాం అది మా డాడీకి తాగిపించి సంతకాలు పెట్టించుకున్నారు ఇంకా సంతకాలు పెట్టించుకుని అది రాపిచ్చేసుకున్నారు పది గుంటలు భూమి ఉంది అది కూడా తాగి వాళ్ళు రాపి దాని గురించి కోట్ల కేసు వేసినాం నడుస్తుంది ఇంకా అది అన్ని కష్టాలే ప్రిన్సెస్ సిరి అంటే ప్రిన్సెస్ అని పెడితే ఇంకా ఎట్లా ఉంటుందో నీ లైఫ్ అనుకున్నా కానీ ప్రిన్సెస్ సిరి అంటే దానికి ఆపోజిట్ లో ఉంది నీ లైఫ్ నీ పేరుకి నువ్వు పెట్టుకున్న ట్యాక్ కి ప్రిన్సెస్ కి అన్న దానికి ఫుల్ డిఫరెంట్ ఆపోజిట్ లో ఉంది నీ లైఫ్ కదా రాష్ట్రాలకి బ్రాండ్ అంబాసిడర్ అక్క నేను నీకు మంచి రోజులు వస్తాయి అంత కష్టపడుతున్నావు అంత చేస్తున్నావు మంచి జాబ్ కొడితే ఇవన్నీ అసలు నువ్వు వెనక తిరిగి చూసుకుంటే అదే ఉంది లైఫ్ ఇదే ఉంది లైఫ్ అన్నలాగా మారాలి అంత బాగా చదువు అంత బాగా జాబ్ కొట్టు సరైన అందరికీ ఎవరైతే నీ ఇలా ఇంటర్వ్యూకి పిలిచి ఏంటి నీ లైఫ్ అని అడుగుతున్నారో వాళ్ళందరూ మంచిగా చెప్పుకోవాలి ఈ అమ్మాయి చూడు సెటిల్ అయింది లైఫ్లో అని డిపార్ట్మెంట్ జాబ్లో జాయిన్ అవ్వాలి నువ్వు అప్పుడు మళ్ళీ ఇంకో ఇంటర్వ్యూ ఇవ్వాలి సరేనా సంతోషంగా ఉండు మంచిగా నాకు నార్మల్గా ఒక డౌట్ ఉంది ఇంత అంటే చాలా మంది వీడియోస్ చేస్తున్నారు చాలా మంది ఇదిగా ఉన్నారు పర్టికులర్ గా నీతోనే ఎందుకు అంత మంది గొడవ దిగుతున్నారు నువ్వు అందరితో ఎలా ఉంటావు పొగరగా ఏమన్నా ఉంటావా అసలు కామెంట్స్ చేసినప్పుడు వాళ్ళకి రివర్స్ లో కౌంటర్ ఓకే అందువల్ల హట్ అయ్యి ఏమన్నా చేస్తున్నారేమో ఇంకా ఏమో ఎవరైనా ఏదన్నా మాట అన్నారో దానికి నేను గట్టి మాట ఇచ్చేస్తే ఇంకా అందుకే నచ్చండి నేను చాలా ఓపెన్ గక్కా ఇప్పుడు వాళ్ళు అన్నారు అనుకో అన్నారు అని ఊకోను దానికి ఏమన్నా కానీ వాళ్ళతో అవసరం ఉన్నా లేకున్నా నేను డైరెక్ట్ అన్నారు అంటే ఎలాంటి మాటలు అంటే నువ్వు ఇది చేసుకో ఇది సరిచేసుకో నేను ఈ లోపాలు కూడా కొంతమంది మంచి మనసుతో చెప్పొచ్చు కదా వాళ్ళు కూడా నువ్వు తప్పగానే అనుకుని రివర్స్ కౌంటర్ వేస్తున్నావేమో అట్లా మంచి చెప్తే నేను అర్థం చేసుకుంటా కానీ డ్రెస్సింగ్ స్టైల్ గురించి కౌంటర్స్ వస్తుంటారు ఇక పిచ్చి బట్టలు ఏంది అని కానీ మనం ఉన్నట్టు మనం ఉండాలి మనకి లేని దాని గురించి ఇప్పుడు బట్టలు తీసుకొని వాళ్ళ మనం ఏ ఎట్లున్నామో అట్లనే రీల్స్ చేయాలి అంతే కానీ ప్రమోషన్స్ వచ్చేటప్పుడు కూడా అంటారు ఏదన్నా ప్రమోషన్ చేయమంటే ఇట్లా వేస్తా అంటే నువ్వు వేసుకునే పిచ్చి పిచ్చి బట్టలకి మేము ఇంత డబ్బులు ఇవ్వాలంటారు ఇక అట్లా కూడా అన్న వాళ్ళు ఉన్నారు వీడియో అప్లోడ్ చేయించుకుంటారు ఫోన్ పే పని చేయట్లేదు గూగుల్ పే పని చేయట్లేదు అని డబ్బులు ఎగ్గొట్టిన కూడా ఉన్నారు నాకుండే అంటే వాళ్ళు పెట్టే కూడా ఒకటి ఉంటాయి కొంతమంది ఏమో మంచిగా రిసీవ్ చేసుకుంటారు వీడియో చేయించుకుంటారు డబ్బులు మంచి ఇస్తారు ఆ సిచువేషన్ బట్టి కూడా వాళ్ళు డబ్బులు హెల్ప్ చేస్తారు ఎందుకన్నీ ప్రమోషన్ చేయించుకునే వాళ్ళు కూడా డ్రెస్సింగ్ సెన్స్ బాగాలేదని అంటారు ఇక బ్యాక్గ్రౌండ్ బాగాలేదని ఇలా మాట్లాడే వాళ్ళు కూడా ఉన్నారు ఓకే మరి అలాంటి వాళ్ళు నా వరకు ఎందుకు వచ్చారు నన్ను ఎందుకు అప్రోచ్ అవుతున్నారు మీ ప్రమోషన్స్ కోసం అని ఇప్పుడైనా అడిగేవా అడిగినా నా సిచువేషన్ ఇది ఉన్న సిచువేషన్ ఇదే నేను ఉండేదే ఇది నీ కోసం వేరే ప్లేస్కి వెళ్ళి నేను వీడియో చేయలేనక్క నీకు నచ్చితే అప్లోడ్ చేయించుకోని లేకపోతే లేదు అంతే ఒక ప్రమోషన్ చేస్తే ఎంత ఇస్తున్నారు నీకు సిక్స్ సెవెన్ హండ్రెడ్ అక్కనే థౌజండ్ అంతకైనా రావట్లేదా ఇవ్వర్ అక్క దానికి నాకు వాళ్ళు వాళ్ళ బాధలన్నీ చెప్తారు ఇగా నాకు ఇట్లుందిరా నేను రీసెంట్ గా జాబ్ లో జాయిన్ అయినా నాకు వెళ్ళట్లేదు వెళ్తే కాల్స్ వస్తే ఇస్తా అని వాళ్ళు మా హస్బెండ్ ఇట్లా ఏదో ఒకటి చెప్తుంటారు గా అరే నాకుంటే బాధలకు వాళ్ళ బాధలు ఇక అనిపిస్తుంది ఉన్న పట్టుగా చేస్తా మంచిగా జాబ్ కొట్టాలని అయితే ట్రై చేయడానికి సిటీ వరకు వచ్చాము సిటీకి వచ్చిన తర్వాత కూడా ఏమైనా ప్రాబ్లమ్స్ ఫేస్ చేసావా ఇక్కడ ఉన్న నాకు ఊర్లో ఉన్న క్లైమేట్ కి ఇక్కడ ఉన్న క్లైమేట్ కి చాలా చేంజ్ ఉంటది ఇక్కడ ఇమ్డలేకపోయినా ఫుడ్ నాకు పడకపోయేది ఇంటికాడ ఎట్లుంటది ఉపకారం వేసుకొని తిన్నా ఆ టేస్ట్ వేరు ఇక్కడొచ్చేసరికి అందరిని దృష్టిలో పెట్టుకుని చెప్ప చెప్పగా ఉండడం వల్ల నాకు తినబుద్ధిగా అక్క చాలా సఫర్ అయిన ఇక తర్వాత మా ఫ్రెండ్ వల్ల ఒక పక్క పరిచయం అయింది అక్క మస్తు చూసుకున్నది భార్గవి అని చెప్పేసి వాళ్ళ హస్బెండ్ కూడా నాకు ఫుడ్ మంచిగా లేకపోతే వీక్లీ వీక్లీ వాళ్ళ ఇంటికి తీసుకొని కూడా నాకు చికెన్ చాలా ఇష్టం అక్క చాలా నాకు నా ఫ్యామిలీ లా ఒక డ్రెస్ ఇప్పించడం లేరు అక్క ఓపెన్ గా చెప్పాలంటే కానీ అక్క నాకు డ్రెస్ ఇప్పించింది తీసుకొచ్చింది నాకు రసులు తీసుకొస్తుంది నాకు థమ్స్అప్ ఇష్టం అని చెప్పేసి చికెను థమ్స్అప్ సండే సండే నేను ఒకవేళ పోకపోతే మేము మందిగా ఫీల్ అవుతున్నావా నువ్వు మా ఇంటికి రా సండే వాళ్ళు కార్ తీసుకొని వచ్చి నన్ను వాళ్ళ ఇంటికి తీసుకొని పోయి చికెను ఏదో ఒకటి వండ నేను పోయినంటే ఏదో ఒకటి ఖచ్చితంగా స్పెషల్ వండుతుంది సొంత వాళ్ళు కూడా నన్ను ఇంట్లో చూసుకోలేదు అక్క నేను వాళ్ళ నాకు మస్తు మందు నువ్వు సిటీలో చుట్టాలు మా డాడీ వాళ్ళ తరపుకెళ్ళి పట్టించుకోరు ఎవ్వరు ఒక్కరు కాల్ చేయరు నాకు ఇప్పటికి అసలు నువ్వు ఎక్కడ ఉంటున్నావే తెలుసా వాళ్ళకి తెలుసు తెలిసినా కానీ పట్టించుకోరు ఇంటికి పోతే బియ్యం అయిపోతాయేమో అట్లా కూడా ఉన్నారు నేను ఇంటికి పోతే ఇప్పుడు కొత్త ప్లేస్కి వెళ్తే మనం ఎట్లుంటాం అక్క సరిగా మనకు తెలియదు గిన్నెలు అడగలేదు మాకు ఉడగలేదు ఇల్లు ఉడగలేదు అవి రూమర్స్ క్రియేట్ చేసి మా డాడీతో కూడా నన్ను అట్లా చేసిన వాళ్ళు కూడా ఉన్నారు కానీ నేను పట్టించుకోలేదు కానీ సొంత వాళ్ళు పరాయలు అయ్యారు పరాయలు సొంత పరగ ఒక్కళ్ళకైతే నేను అన్నని ఎప్పుడు నా సొంత అన్నగానే అనుకుంటే ఆమె నాకు వదిన అంటే అమ్మతో సమానం ఆమె కూడా నాకు ఒక అమ్మనే మా మమ్మీ ఊర్లో ఉన్నప్పుడు మా అమ్మ చూసుకున్నది ఇక్కడ నేను అమ్మ లాగా చూసుకున్నది అంటే భార్గవక్క ఏంటి సే ఇప్పుడు చెప్పావు ఒక్కళ్ళు కూడా నీకు డ్రెస్ కొనిచ్చిన వాళ్ళు కూడా ఎవరు లేదనక్క పండగలకు కానీ ఎప్పుడు కూడా నీకు ఇప్పుడు కూడా పండగలకు మాకు ఇల్లు అక్క ఇల్లు లేనప్పుడు పెద్ద కొత్త పలు షాపులోనే ఉంటుంటే వెళ్ళడానికి కూడా మాకు ఇల్లు లేకపోతే వాళ్ళు ఫోన్ చేసి మమ్మల్ని వెళ్ళకపోయేది మేమే ఫోన్ చేసి మీనవాడి మీనవాడి పోయేది ఫెస్టివల్స్ ఊర్ల బాగుంటాయి కదా షాప్ కాడ ఎవరు తెలియదు మాకు మీనవాడి మీనవాడి పోయిన ఉన్నాయి ఇల్లు లేనప్పుడు మాత్రం నరకం అక్క ఇప్పుడు ఏదో చిన్న ఇల్లు కట్టుకుని ఒక రేకులు వేసుకొని బతుకుతున్నాం కష్టం వచ్చిన సుఖాన్ని అడవు వాడి ఉంటాం అంతేగా ఇల్లు లేకుంటే మాత్రం మత్స్సు ఘోరం అక్క ఉండడానికి నీడ కూడా లేకపోతే చాలా కష్టం అట్లాంటి సిచ్యువేషన్ మీ బంధువులు కానీ స్నేహితులు కానీ అటు మీ నాన్న మీ నాన్న అంటే అట్లా చేశారు అయిపోయింది మీ రిలేటివ్స్ లో ఎవరు మీకు హెల్ప్ వాళ్ళు లేరా అసలు చేయలేదు అక్క ఎవ్వరు అసలు అంటే వాళ్ళ సిచువేషన్స్ బానే ఉన్నాయా వాళ్ళు కూడా మీలా పూరా అక్క వాళ్ళు చేసేది పెద్ద పెద్ద జాబులు చేస్తారు అంతా ఉన్నా కానీ అసలు ఎప్పుడు పట్టించుకోరా అంత కష్టాలు ఉన్నప్పుడు ఒక పూట రండి మేము ఉన్నాం అని ఇది ఇచ్చేవాళ్ళు కూడా కూడా పోకపోయేది వాళ్ళు పిలిచినా కానీ మళ్ళీ అంటారు కదా ఎప్పటికైనా మేము చూసుకునిలేమో అంటారు ఎంత ఉన్నా మేమే తిన్నాం మేమే బతికినాం ఉన్నారు లేదు తిని తాగి మాది మేమే ఉన్నాం ఎవరింటికి పోము ఎవరి జోలికి పోము నీ కి నువ్వు చిన్నప్పటి నుంచి ఇన్ని కష్టాలు పడ్డావు ఏజ్ కి మించిన కష్టాలు అనుభవించవచ్చు కదా ఇక్కడ వరకు ఓకే ఏం ఆలోచించుకు బాగా చదువుకో మంచి జాబ్ సంపాదించు మీ అమ్మని మీ తమ్ముల్ని కూడా నువ్వే బాగా చూసుకోవాలి కదా చిన్న తమ్ముడు గురించి చెప్పావు పెద్ద తమ్ముడు ఇట్లా హెల్త్ ప్రాబ్లమ్ అని కూడా చెప్పావు సో వాళ్ళని సెటిల్ చేయాల్సింది కూడా నువ్వే కదా నేనే చూసుకోవాలి ఇంకా ఎందుకంటే పెద్ద నేనే కదా వాళ్ళకంత తెలియదు ఇక నేను సిటీ వచ్చే సిచ్యువేషన్ ఏంది అనేది నాకు కొంచెం అర్థమైంది వాళ్ళకి ఏం తెలియదు కాబట్టి వాళ్ళని ఏదో ఏదో ఒక సెట్ చేయాలి మా మమ్మీని నేనే చూసుకోవాలి ఖచ్చితంగా నువ్వు అనుకున్నా జరగాలని నేను కూడా కోరుకుంటున్నాను సో ఇప్పటి వరకు ఏడ్స్ ఇంకా ఆపేసే నవ్వి ఇప్పుడు ఒకసారి నవ్వి ఇప్పుడు నేను ఒక క్వశ్చన్ అడిగితే చెప్పాలి ఇన్ని ఇప్పుడు ఇన్ని ఇయర్స్ లో ఎన్ని కష్టాలు అనుభవించో ఎన్ని బాధలు అనుభవించో బర్రెలు కూడా మేపు లాస్ట్ కి ఎన్ని కష్టాలు అనుభవించు నీ లైఫ్ లో ఎవరైనా లవర్ ఉన్నారా క్రష్ గానీ లవర్ గారా క్రష్ అంటే మహేష్ బాబు అక్క ఏమ హీరో మహేష్ బాబా అవునా అందుకేనా ప్రిన్సెస్ అవునా కూడా నాకు అన్ని బావ కూడా ఆయన చాలా ఇష్టం అవునా చిన్నప్పటి అంత ఇష్టం అంటే నేను నాకు చూసిన ఫస్ట్ డ్రెస్ ఏదంటే డిపార్ట్మెంట్ డ్రెస్ లో నాకు బాగా నచ్చుతుంది పోలీస్ అవ్వాలన్న ఆలోచన కూడా ఆయన డిపార్ట్మెంట్ డ్రెస్ లో చూసినట్లు నాకు పోలీస్ అవ్వాలని ఆలోచన అవునా నాకు చానా ఇష్టం మహేష్ బాబు అంటే మహేష్ బాబు సినిమాలు చూస్తా ఉంటావా మరి చూసేసా ఇప్పుడు ఒక ఫేవరెట్ డైలాగ్ చెప్పు ఎవడి కొడితే మైండ్ దిమ్మ తిరిగి బ్లాక్ అయి వాడే పండుగాడు ఇంకోటి ఇంకోటి పోలీసు అంటే ఇష్టం అన్నావు కదా ఏమి సినిమాలు చేసారు పోలీస్ గా ఉన్నప్పుడు ఆ డైలాగ్స్ ఏమైనా గుర్తున్నాయా అవి చెప్పు నాకు పోలీస్ డైలాగ్ అంటే ఒకటి ఇష్టం అక్క సాయి కుమార్ గారు చేసిన కదా ఆ డైలాగ్ చాలా ఇష్టం చెప్పు కనిపించే మూడు సింహాలు సత్యానికి ధర్మానికి న్యాయానికి ప్రతిరూపమైతే కనిపించని నాలుగో సింహ మీర పోలీస్ బాగా ఓకే చాలా ఇష్టం సాయి కుమార్ సినిమాలు కూడా బాగా ఇష్టం అక్క ఆయన డిపార్ట్మెంట్ బాగా చేస్తాడు కదా మస్తి ఇష్టం మహేష్ బాబు అంటే ఇష్టం అయితే అంతేగాని బయట నార్మల్ గా ఎవరు క్రష్ గానీ మానకుండే కష్టాలే ఒకటక్క మళ్ళీ బయట క్రష్లు కూడా మనకి ఎందుకక్క వచ్చే లవ్ లు చూస్తున్నాం కదా అక్క ఇప్పుడు మామూలు కొంతమంది కుండలు వాకుని వదిలేస్తారు ఆ ఫ్యామిలీ టెన్షన్స్ ఏ నాకు సగమైన ఆయన కొత్త పెట్టుకోవడం నాకు ఇష్టం లేదు సో క్రష్ ఎవరు లేరు లవర్ ఎవరు లేరు నార్మల్ గా పెళ్లి చేసుకోవాలి అని ఒక సంబంధం వచ్చింది పెళ్లి చేసుకోవాలంటే వచ్చే హస్బెండ్ ఎలా ఉండాలి అంటే నాకు ఈ క్వాలిటీస్ ఉన్న హస్బెండ్ కావాలి అనే ఏమన్నా ఉందా నాకు మంచిగా చదువుకోకున్నా హై రిచ్ కాకపోయినా ఆస్తి అంతస్తులు లేకుండా పర్లేదు కానీ నన్ను మంచిగా చూసుకున్నా దెబ్బ కొట్టినా పర్లేదు కానీ మా అమ్మని మాత్రం వాళ్ళ అమ్మలాగా చూసుకుంటే చాలక్క ఇంతకుండా ఏం లేదు రేపు రేపు మా మమ్మీకి ఏమన్నా అయినా వాళ్ళ అమ్మ లెక్క చూసుకోవాలి అంతే అమ్మకి ఎంత ఇంపార్టెన్స్ ఇస్తుండో మా మమ్మీకి కూడా అంత ఇంపార్టెన్స్ ఇవ్వాలి అలాంటి వాళ్ళే వస్తారు ఖచ్చితంగా ఎలా నువ్వేలా చూసుకుంటానని ఎవరిని వాళ్ళమ్మన నా అమ్మలు ఎక్కడే అక్క ఆమె కూడా అమ్మనే కదా ఇప్పుడు పుట్టింటో ఉన్నప్పుడు ఏమేమ్ నాకు అమ్మ ఒకరింటికైన కూడా నాకు అమ్మ లాగానే కదా అలాంటి హస్బెండ్ వస్తే చేసుకుంటా గ్రేట్ ఇంకా లైఫ్ లో నాకు లైఫ్ ఎలా ఉండాలి ఇలా ఉంటే బాగుంటది ఈ జాబ్స్ ఈ ఫ్యామిలీ ఇవన్నీ కాకుండా ఎలా ఎంజాయ్ చేయాలని ఏమన్నా అనిపిస్తుందా ఎప్పుడన్నా ఎంజాయ్ చేయాలి అంటే నీకు అందరు కామెంట్స్ చేశారు కదా నీ డ్రెస్సింగ్ సెన్స్ బాగాలేదు అదేంటి అట్లా ఉన్నావు ఇట్లా ఉన్నావు నీకు ఎప్పుడైనా అనిపించిందా నేను అలా డ్రెస్ తీసుకోవాలి అలా అంతా అట్లా కార్ తో వెళ్తూ అలా ఎంజాయ్ చేయాలి అని ఎప్పుడైనా అనిపించిందా తగ్గట్టు ఆలోచనలు ఉండాలి కదా మనం అనుకుంటాము ఒక రేంజ్ కి వెళ్ళాలని ఫర్ ఎగ్జాంపుల్ పట్టు చీర కట్టుకుని ఇట్లా నడవాలనుకుంటాం పదివేలు ఎక్కడ ఫస్ట్ పదివేలు వచ్చి చూసుకోవాలి మనం ఆశపడి పడి ఎందుకు మన స్థోమతకు తగ్గట్టు ఆశ పడడం మన డ్రీమ్స్ ఫుల్ఫిల్ చేసుకోవడం ఇంపార్టెంట్ ఆశ పడాలి కదా శిరీష ఆశ పడకపోతే రేపు పొద్దున్న జాబ్ వచ్చిన తర్వాత కూడా నీకు ఏం చేయాలని తెలియకపోతే నా దగ్గర డబ్బులు ఉంటాయి కాబట్టి ఇప్పుడు నా దగ్గర డబ్బులు లేవు ఐదు రూపాయలది రెండు రూపాయలకు వస్తే బాగుండే ఆలోచిస్తా అప్పుడు డబ్బులు ఉంటాయి కాబట్టి ఐదు రూపాయలది ఐదు రూపాయలకే ఉంటా అప్పుడు డబ్బు వచ్చినాక అప్పుడు వేరే ఉంటది కదా రానప్పుడు మనం అడ్జస్ట్ అవ్వాలి అడ్జస్ట్మెంట్ అనేది బాగా అలవాటు చేసేసుకున్నాం బతుకులే అంత ఇక తప్పదు ఒకవేళ జాబ్ వచ్చింది అనుకో ఊర్లోనే ఉంటావా హైదరాబాద్ ఒకవేళ హైదరాబాద్ లో జాబ్ వస్తే అమ్మ నీ తెచ్చేసుకుంటావా నీ దగ్గరికి తెచ్చేసుకుంటా నీ దగ్గర పెట్టుకుంటా పెట్టుకుంటా నాకు జాబ్ వచ్చింది అనుకో ఇంకా మీకు కష్టాలు ఉండకూడదు హ్యాపీ తప్ప సాడ్ అనేది ఉండకుండా చూసుకుంటా హండ్రెడ్ పర్సెంట్ చూసుకుంటా నేను సో ఫైనల్ గా ఎవరైతే నీకు నువ్వు చేసే వీడియోస్ కి బ్యాడ్ కామెంట్స్ పెడతారు అండ్ ఇప్పుడు కూడా పెడుతూనే ఉన్నారు కదా నీ రీల్స్ కొంతమంది అలా బ్యాడ్ కామెంట్స్ పెట్టే వాళ్ళకి ఏదైనా ఒక్క వర్డ్ లో ఏం చెప్పాలనుకుంటున్నావు నాకు బ్యాడ్ కామెంట్స్ పెట్టేటోళ్ళు అందరూ పెండల పురుగు అయిపోతారు తిట్టావా అంటే నాకు బ్యాడ్ కామెంట్స్ పెట్టొద్దు అని చెప్పు శిరీష మంచిగా పెట్టొద్దు అంటే వాళ్ళు ఊకోరక్క వద్దు అన్నదే చేస్తారు పెండల అయిపోతారు అంతే ఇంకా సరే ఓకే గుడ్ కామెంట్స్ పెట్టి నిన్ను మంచిగా సపోర్ట్ వాళ్ళు కూడా ఉంటారు కదా వాళ్ళకి ఏదన్నా ఒక మాట చెప్పాలనుకుంటే వాళ్ళందరూ నా ఫ్యామిలీలో నా ఫ్యామిలీ ఫ్యామిలీలో ఒకరు కాదు వాళ్ళందరూ నా ఫ్యామిలీయే ఫీల్ అయితున్నారు వాళ్ళకి నేను ఎప్పుడు రుణపడి ఉంటా ఓకే గ్రేట్ యూట్యూబ్ కూడా స్టార్ట్ చేసావా యూట్యూబ్ ఛానల్ కూడా ఉన్నట్టుంది నీకు పెట్టుకున్నాక ఒక అంటే అంతకు ముందు దాకా నేను యూట్యూబ్ లో అంత ఇంట్రెస్ట్ చూపకపోతున్నా కంటెంట్ ఏం చేయాలనేది కూడా ఇప్పటికి తెలియదు నేను ఇన్స్టాలో ఓన్ వాయిస్ తో నేను ఇప్పుడు ఒక లొకేషన్ కి వెళ్తే ఆ లొకేషన్ తెలిసింది చెప్పేస్తుంటా అలా యూట్యూబ్ లో కూడా అట్లా అప్లోడ్ చేస్తున్నా ఇక్కడికి వచ్చిన తర్వాత చేస్తున్నా యూట్యూబ్ ఓకే నార్మల్ గా ఇన్ ఇన్స్టాగ్రామ్ లో ఈ ప్రమోషన్స్ ఏమైతే నువ్వు చేస్తున్నావో అవి కాకుండా ఇన్స్టా నుంచి ఇన్కమ్ రావటం అట్లాంటివి ఏం లేదని ఏమో రావట్లేదు ఇంకా రావట్లేదు ఓకే యూట్యూబ్ నుంచి ఏమన్నా వస్తుందా యూట్యూబ్ నుంచి ఇంకా సబ్స్క్రైబర్ కానీ వాచ్ అంత పెద్ద వీడియోస్ అప్లోడ్ చేయలే ఇంకా అంతే చిన్న చిన్న టైం ఉండట్లేదా ప్రిపరేషన్ ఎక్కువ అవుతున్నా టైం ఉండక అదొకటి కంటెంట్ నాకు ఇంకా ఏం అర్థం అవ్వట్లేదు అక్క ఇప్పుడు విలేజ్ లో ఉన్నాం అనుకో పల్లెటూరు చెరువు గట్టు అది చేస్తాం సిటీ లా అంటే నాకు ఏం తెలవట్లేదు ఏం చెయ్యాలనేది ఊరెళ్తే మంచి మంచి వీడియోస్ చేస్తా ఇంకా ఊర్లో ఎవరన్నా ఉండి నాతో వీడియోస్ చేయమంటే చేయట్లేదు అక్క నేను చెయ్యను నువ్వు ఫేమైతే మాకేమొస్త ఎంతసేపు నేను ఒక్కదాన్నే చేయాలి మా తమ్ముళ్ళు ఉన్నారంటే వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉండదు చెయ్యరు చూస్తా అమ్మ పాటలు కొంచెం అక్క ఆడుతుంది అవునా ఎవరన్నా పాడించే వాళ్ళు ఉంటే కూడా తీసుకొస్తా కొంచెం భయపడుతుంది కొంచెం మంచి ధైర్యం వస్తారంటే నువ్వు ఊరెళ్ళి మీ అమ్మని చూడడమేనా మీ అమ్మగారు ఇక్కడికి వస్తారు నేను చూడడానికి జర్నీ పడదు అక్క పడదా అసలే ఆమె ఒక బస్ అంటేనే పడదు ఫస్ట్ వామ్ థింగ్స్ ఎంత ఆగమాగం అవుతుంది అందుకే నేనే వెళ్తా ఆమెకి హెల్త్ ఇష్యూస్ ఏమైనా ఉన్నాయా అన్న కానీ ఏమంటే ఆలోచించా వెళ్ళిపోయి అక్కడ నుండి తనకి సెట్ అయిన తర్వాత సెట్ అయిన తర్వాత మనం ఇక్కడికి వస్తాం పాటలు కూడా పాడతారా మీ మదర్ అయితే పాడతది అక్క విలేజ్ పాటలు బాగుంటుందా గొంతు వినడానికి తీసుకురావాల్సింది మిస్ అయిపోయాం వినేవాళ్ళం పాటలు మేము జర్నీ చేయలేదు కదా సో ఫ్రెండ్స్ కానీ ఎవరు నీకు అంటే ఊర్లో వీడియోస్ చేయమన్న వాళ్ళు కాకుండా నార్మల్ గా నీ కష్టాలు ఇవన్నీ తెలిసి నీ చిన్నప్పటి నుండి షేర్ చేసుకుని నీకు అన్ని సపోర్టివ్ గా ఉన్న ఫ్రెండ్స్ ఎవరైనా ఉన్నారా కాని అక్క ఉందా ఉంది బాగా సపోర్ట్ చేస్తా అన్ని విషయాల్లో చేస్తుంది నా గురించి ఊర్లో ఏమన్నా అనుకున్నా కానీ నాకు ఫోన్ చేసి చెప్తుంది ఇట్లా ఇట్లా కానీ మేమిద్దరమే ఎక్కువ గొడవ పడతాం అక్క ఇంకా మా ఇద్దరికి మస్తు గొడవలు అయితే కానీ నాకు ఏమన్నా అయిందంటే ఒక్క క్షణం ఆలోచించేది ఆమెతో ఫోన్ లేదు ఎవరిదో ఒకరు ఫోన్ తీసుకున్నా గురించి ఇట్లా అంటూరే నువ్వు జాగ్రత్తగా ఉండు అన్ని ఇన్ఫర్మేషన్ గొడవపడే ప్రేమ కానీ అందరూ పుంటికూర పుంటికూర అని పిలుస్తాను నేనైతే పుట్టుకూర అని పిలుస్తా ఆమెకు పుంటికూర చట్నీ అంటే చాలా ఇష్టం అందుకే పుట్టుకూర అని పిలుస్తాను నేమ్ అనమాట ఓకే బాగా చూసుకుంటారు పాప మామయ్య జీవితం కూడా అంత ఆగమాగం ఉండదు ఇక అన్నిటికీ ఏదైనా ఒక పులి స్టాప్ ఉందంటే అది నువ్వు మంచిగా చదివి జాబ్ సంపాదించి సంపాదించాలి మరి ఖచ్చితంగా సరేనా ఖచ్చితంగా సో నీ లైఫ్ లో నువ్వు నువ్వు అనుకుంటున్నావు ఏదైతే నేను ఒక గోల్ అప్రోచ్ అవ్వాలనుకుంటున్నావు ఆ గోల్ ఖచ్చితంగా సాధించాలని నేను కూడా కోరుకుంటున్నాను మా ఛానల్ తరపు నుంచి సో ఫైనల్ గా మీ మదర్ హెల్త్ కి కావాల్సిన అమౌంట్ కదా అమౌంట్ ఉంటే ఆమెతో స్కాన్ చేపించి ఏం ట్రీట్మెంట్ చెప్పాలని నెక్స్ట్ తెలుస్తుంది మనం ట్రీట్మెంట్ చేయించడానికి కూడా ఆమెకి లోపల ఏముంది బాధ అనేది తెలవాలి కదా తెలిసే తర్వాత ఏం ట్రీట్మెంట్ చేయించాలి పర్మనెంట్ గా తగ్గడానికి ఏమన్నా ఉంటా చాప మందు కూడా మింగింది అక్క తగ్గలేదు ఆస్తమా అంటే చాప మింగితే మింగింది త్రీ ఇయర్స్ ఫోర్ ఇయర్స్ మింగింది కానీ ఏం తగ్గట్లేదు అంత దూరం వచ్చి మింగి ఇక అంటే కొందరు బాడీకి తగ్గిపోతుంది అక్క మంది అనేది చాలా పనిచేస్తుంది కానీ మా మమ్మీ బాడీకి ఎందుకు తగ్గట్లేదు అందుకే ఒకసారి ట్రీట్మెంట్ తీపిచ్చుకుంటే అయిపోతుంది స్కానింగ్ అది చూపిస్తే ముందు దాన్ని బట్టి ఏం ట్రీట్మెంట్ ఎంత ఖర్చు అవుతుంది ఏంటనేది అవును ఒకసారి చేపిస్తేనే కదా ట్రీట్మెంట్ కి ఎంత అవుతుంది అని తెలుసు అమౌంట్ లేకే కేవలం మీ మదర్కి ఆ హెల్త్ అట్లా ఉండిపోయింది కదా ట్రీట్మెంట్ ఓకే నీ ఫోన్ పే గూగుల్ పే నెంబర్ నేను కింద వీడియో కింద యాడ్ చేస్తాను అండ్ వీడియోలో కూడా ప్లే చేపిస్తాను ఓకేనా సో ఫైనల్ మా ఛానల్ తరపు నుంచి నువ్వు ఎవరికైనా ఇంటర్వ్యూ చూసే వాళ్ళకి ఏమైనా చెప్పాలనుకుంటున్నావా మా మమ్మీ హెల్త్కి మీ వంతు అట్లని మీ మీ ఖర్చులన్నీ వదిలేసుకొని మరి మా మమ్మీకి ఏమొద్దు మీతో ఎక్కువ ఉన్న కొంత డబ్బు ఇస్తే మా మమ్మీ హెల్త్కి మాత్రమే హెల్ప్ అవుతుంది ఆ డబ్బు నేను ఏమన్నా వాడుకుంటున్నాను డౌట్ వస్తే నేను ప్రతిదీ వీడియో తీసి నా యూట్యూబ్లో లో లక క్రియేషన్స్ యూట్యూబ్ ఛానల్ నాదే అందులో అప్లోడ్ చేస్తుంటా మా మమ్మీని హాస్పిటల్ తీసుకెళ్ళడం ట్రీట్మెంట్ చేయించడం ప్రతి ఒక్కటి నేను అప్లోడ్ చేస్తుంటాను Mm. Okay. సో చూశారు కదా తన హెల్త్ అంటే బాగోవట్లేదు ట్రీట్మెంట్ తీసుకున్నానికి కూడా డబ్బులు లేక తన ముగ్గురు పిల్లల కోసం అలానే కష్టపడుతున్నారు ఆ తల్లి ఇప్పుడు శిరీష మాటల్లో వింటే నిజంగా కళ్ళ మట్టి నీళ్ళు ఆగలేదు అంత పాప అన్ని ప్రాబ్లమ్స్ భరిస్తూ కూడా తన పిల్లల కోసం ఇంకా ట్రీట్మెంట్ తీసుకుంటే ఎంత ఖర్చు అవుతుందో ఏంటో తెలియదు మళ్ళీ నా పిల్లలకి ఒకరోజు తిని పోతుందేమో అన్నట్లు పాప ఇంకా తను అలానే చేస్తున్నారు సో ఈ వీడియో చూసే ఎవరైనా కానీ మీకు తోచిన ఎంతో కొంతని కాదు ఎంత వేయాలనిపిస్తే అంత తన అకౌంట్ నెంబరు అండ్ తన గూగుల్ పే ఫోన్పే నెంబర్ కూడా నేను వీడియోలో యాడ్ చేస్తాను చూసిన ప్రతి ఒక్కరు మీకు తోచినంత తనకి సాయం చేయండి తన కోసం కాదు తన మదర్ హెల్త్ గురించి సో ఎవరైనా కానీ హెల్ప్ చేయాలనుకుంటే కనుక తప్పకుండా హెల్ప్ చేయండి ఇది వాళ్ళ వీడియో శిరీష గురించి ప్రతిదీ మనం తెలుసుకున్నాం కదా ఎన్ని కష్టాలు పడింది అండ్ ఇప్పుడు ఏం చేస్తుంది ఇంకో వీడియోలో మళ్ళీ కలుసుకుందాం అప్పటి వరకు చూస్తూనే ఉండండి ఆ ఛానల్